హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో రుచిగా ఉండే ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికోసం బాగా శుభ్రం చేసిన ఫిష్ ముక్కలు తీసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగం కలిపిన పేస్ట్ రెడీగా ఉంచుకోవాలి. ఈ ముక్కలకి చేపల మసాలా మొత్తం పట్టించాలి బాగా. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, చెక్క, లవంగం పేస్ట్ మొత్తం కలిపిన పేస్ట్ని శుభ్రంగా ముక్కలకి పట్టించాలి బాగా. కొంచెం బీపీని కూడా కలుపుకోవాలి క్రిస్పీ కావాలంటే. ఇలా కలిపిన మిశ్రమాన్ని ముక్కలకు బాగా పట్టించి 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద తవా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేప ముక్కల్ని వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2వ సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఫిష్ ఫ్రై చాలా రుచిగా ఉండే ఫిష్ ఫ్రై ఈజీగా తయారు చేసుకోవచ్చు. 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా తయారు చేసుకొని టేస్ట్ చూసి కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.